Back to news. Varangal Jilla Nagaramloni, Hunter Road Lona, Sahakara Nagarloni, Vishnupriya Gardens Lo, Somavaram, Ayyappa Swami Maha Padipuja Karikraman Ghananga Jarigindi. Ee Karikramaniki Ayyappa Swamulu Pedda Sankhyalo Tarli Vachi, Swami Namasmaranato Poojalu Chesaru. Mahilalu Kuda Pedda Sankhyalo Hazarayyaru. Archidias Education Society ఆధ్వర్యంలో 14 పాఠశాలలకు చెందిన క్రీడా సాంస్కృతిక వార్షికోత్సవం HAES 2013 సోమవారం సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగింది. విద్యార్థుల నృత్యాలు ఎంతగానో అలరించాయి. తెలంగాణను జాప్యం చేసేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తుందని ఓయు విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి ఇఫ్లో జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇఫ్లో వద్ద రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ తెలంగాణ ప్రకటించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీఓఎం తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకోకపోతే భౌతిక దాడులు చేయటకైనా సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. తెరపైకి తేవడం అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కోసం ఇలా పెట్టుబడిదారుల కోసమే ఇలా రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. కబర్దార్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులారా, మీరు జయత్రయాత్రలతో ఇలా పండుగలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణని ఇలా తెలంగాణ విద్యార్థి సమాజం ఇలా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీపై రణం చేయడానికి ఇలా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్గా మేము తెలంగాణ విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణ ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ఇలా ఆర్టీఎస్ తుమ్మలను పగలగొట్టి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉండే నీళ్ళని తరలించుకోవాలంటే రాయలసీమ రౌడులతో ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. సికింద్రాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసిన హోమియోట్రాన్స్ క్లినిక్ లో లవ్ యు బంగారం సినిమా హీరో హీరోయిన్ లో రాహుల్ శ్రావ్య ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా తమ క్లినిక్ లో ఉచిత సమాచారంతో పాటు మందులపై రాయితీ ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. తిరుచెన్నూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రకృతి విపత్తుల నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ కాకినాడ సాగర తీరంలో ఉన్న ఆది కుంభేశ్వర స్వామి ఆలయం వద్ద 38వ మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. శివుడికి రుద్రాక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహించి 1116 మంది భక్తులకు ప్రసాదంతో పాటు రుద్రాక్షలను అందించారు. ఈ పూజల్లో JNTUBC తులసీరామ్ దాస్, NCC గ్రూప్ చైర్మన్ నారాయణ మురళి దంపతులు పాల్గొన్నారు. పేదవాడి నెత్తిన మరో గోధుమ బండ, మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు. పద్మవాసినిగా ఊరేగిన అమ్మవారు 5వ రోజుకు చేరుకున్న తిరుచందూరు కార్తీక బ్రహ్మోత్సవాలు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై వెన్ను వెతుతున్న నిరసనలు. కృష్ణ డెల్టాపై ఎస్టీవీ స్పెషల్ లుక్. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.